आदिवासी दिनोत्सव सदर्भंग विशाख एजेंसी मुंचंगी पुट्टु मंडल केन्द्र में आदिवासी जेएसी नायक उपाध्याय संघाल नेतलु आदिवासी जेंडानु आविष्करिंचारु। आदिवासी जेएसी नायक ऐक्यराज्य समिति आदिवासी वेनुकबाटुतनानि गुर्तिंची नेडु आदिवासी दिनोत्सव प्रकटिंचिनप्पटिकी आदिवासी संस्कृति सांप्रदायालकु राज्यांगबद्धंगा रावाल्सिन हक्कुलु चट्टालु कल्पिंचडंलो केन्द्र राष्ट्र प्रभुत्वालु विफलमय्यायनि अन्नारु। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆదివాసులకు అవసరం లేదని గిరిజనులకు ఎంతో ముఖ్యమైనటువంటి జీవో నంబర్ 3/70 చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని అన్నారు। ఈ రోజు ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నప్పటికీ గిరిజన ప్రాంతంలో ఉన్న జీవోలు చట్టాలు రద్దు చేయడంతో చీకటి దినంగానే పరిగణిస్తున్నామని అన్నారు। ఆదివాసుల దినోత్సవంగా ఈ రోజు ప్రకటించడం జరిగింది। అధికారికంగా అన్ని కార్యాలయాల్లో గాని అన్ని ప్రాంతాల్లో గాని జరపాలని ఒక ఉద్దేశం ఉన్నప్పుడు ఈ రోజు పాలక వర్గాలు మరి ముఖ్యంగా ఏంటంటే మా యొక్క ఆదివాసుల వెనకబాటు తనం అనేది చాలా ఎక్కువనటువంటి పరిస్థితి। మా యొక్క సంస్కృతిలో గాని సాంప్రదాయాల్లో గాని అన్ని రకాలుగా వెనకబాటుతనాన్ని గుర్తించినప్పటికీ కూడాను ఈ రోజు మాకిస్తున్నటువంటి రాజ్యాంగబద్ధంగా అమలు చేయవలసినటువంటి హక్కులు గాని చట్టాలు గాని జీవోస్ గాని మాకు రావాల్సినటువంటి సదుపాయాల్లో గాని ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా కూడా అమలు చేసే పరిస్థితి అయితే కనిపించడం లేదు। అభివృద్ధి మార్గంలో ఏ రకంగా కూడా నోచుకునే పరిస్థితులు అయితే ఎక్కడ కూడా కనిపించడం లేదు। ఈరోజు మాకు రోడ్లు గాని భవనాలు గాని మిగతా సౌకర్యాలు వాళ్ళు పెట్టేటువంటి ఇక్కలాగా పథకాలు గాని మాకు అవసరం లేదు। మా హక్కులు మా చట్టాలు మాకు కావాలి। అటువంటి విషయాల్లో ఈరోజు ముఖ్యంగా మాకు గిరిజనులు ఎక్కడైతే మేము ఉండాలో అక్కడ మాకు పూర్తి హక్కులు ఉన్నటువంటి 170 యాక్ట్ని దాన్ని వైలెట్ చేస్తూ దాన్ని పూర్తిగా అమలు చేయకుండా ఏ రకంగా కూడా దాని మీద చేసి పూర్తి గిరిజనేతరులే ఆధీనంలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళని సపోర్ట్ చేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి। ఈరోజు ముఖ్యంగా మా జీవనోపాధి అంటే మేము ఎక్కడైతే అభివృద్ధి ముందు విద్య కావాలి వైద్యం కావాలి అటువంటిది విద్య ఎక్కడైనా సరే ఏ రాష్ట్రం బాగుపడాలన్నా ఏ దేశం బాగుపడాలన్నా ఏదైనా ఏ ప్రాంతం బాగుపడాలన్నా ముఖ్యంగా ఆదివాసులకు ఏమి కావాలి పథకాలు కాదు। ఈరోజు మాకు కావాల్సింది విద్య కావాలి అనుకుంటే ఈరోజు ఏ రకంగా మా విద్యని అమలు చేస్తున్నాయి। ఈరోజు మా రిజర్వేషన్ ఈరోజు పొలిటికల్ పార్టీస్లో కానీ పొలిటిక విద్యలో కానీ అనేక రకాలైనటువంటి ఈ సదుపాయాల్లో చూసుకుంటే ఈరోజు రిజర్వేషన్ మాకు ఈ ప్రాంతంలో చూసుకుంటే బీసీలకు కానీ మాకు రావాల్సినటువంటి సౌకర్యాల్లో ఇక్కడ ఆదివాసులు చట్టాలని ఉల్లంఘించి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తే మా యొక్క హక్కులు మా యొక్క చట్టాలు ఎక్కడ అమలైనటువంటి పరిస్థితులు అయితే కనిపించడం దాఖలు లేవు। ఈరోజు జీవో నెంబర్ 3 ఉన్నాయి। మేము ఎన్నో పోరాటాలు ఎన్నో మా యొక్క పూర్వీకులు పోరాట ఫలితమే మా జీవో నెంబర్ 3 దినోత్సవానికి ముంచుకొండ మండలం ఇచ్చేసినటువంటి జేసీ నాయకులకు అలాగే ఉపాధ్యాయుల సంఘాలకు మరియు వివిధ పార్టీ పెద్దలందరికీ కూడా నమస్కారాలండి। ఈరోజు మనం చాలా గర్వించదగ్గ విషయం సాటి ఆదివాసిగా ఈరోజు మనం ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నామంటే మనం చాలా గొప్ప విషయము। ఈ ఆదివాసీ దినోత్సవం రోజు ఇంత ముందు అయితే మన సాంప్రదాయాలు చాలా ఎక్కువ ఉండేవి మన ప్రతి ఇంట్లో పూర్వమైతే రోకలి రోళ్ళు తిరిగేలి తర్వాత వ్యవసాయ పనిముట్లు ఉండేవి। ఇప్పుడు కంప్యూటర్ యుగంలో ఇవన్నీ ఎక్కడో మూలన పడిపోయావు। ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి ఆదివాసీ పండగ దిన మనం ఇలా ఘనంగా జరుపుకున్నట్లయితే ఈ పండగని మనం ఇలా మండల స్థాయికి కాకుండా డివిజన్ స్థాయికి కాకుండా పంచాయతీ లెవెల్లో కూడా అలా గ్రామ లెవెల్లో కూడా తీసుకెళ్లి మన ఒక ఆదివాసుల ఒక సాంప్రదాయాన్ని కట్టుబొట్టుని మన రాబోయే తరాలకి అందించినట్లయితే మన ఆదివాసీ యొక్క ఐక్యత ఆదివాసీల ఒక కట్టుబొట్టు చిరస్థాయిగా నిలిచిపోతుందని ఈ మండల సీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడుగా పార్టీ అధ్యక్షుడుగా మన యొక్క జేసీ నాయకులందరికీ విన్నయించుకుంటున్నాను। ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి రాబోయే రోజులని నా యొక్క దృఢ సంకల్పంతో
మా పార్టీ తరపున మేము ఎప్పుడూ మీకు అండదండగుండి మీ సహాయశక్తులకి మీ యొక్క అన్ని యాక్టివిటీలకు ముందుండి కృషి చేస్తాము దయచేసి ఈ రోజు ఇలా ఆదివాసి దినోత్సవం పండగని ఈ రోజు జరుపుకొని రేపు మర్చిపోయే సంఘటన కాకుండా మన యొక్క ఆదివాసి యొక్క ఐక్యతని ఆది యొక్క ఆదివాసిల యొక్క చట్టాలను కూడా కాపాడుకొని మన యొక్క ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ దృఢ సంకల్పంతో ముందుకెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై ఆదివాసి జై